చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సుఖ బ్రహ్మాశ్రమం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత యోగా శిక్షణలో భాగంగా నేడు మట్టి స్నానం కార్యక్రమం చేపట్టారు. ఈ యోగా శిక్షణను అభ్యసించే అభ్యర్థులు మట్టి స్నానం చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉచిత యోగా శిక్షణ మాస్టర్ మార్కండేయులు మాట్లాడుతూ, మనిషిలోని కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, సోరియాసిస్, చర్మ వ్యాధులు వంటివి ఈ మట్టి స్నానం ద్వారా మన దరి చేరకుండా చూసుకోవచ్చని అన్నారు. దేవదాస్ గెలిపోతే గురుగారు అప్పుడే కొంచెం ఎక్కడైనా పెయిన్ ఉంటే ఆ ప్లేస్ ఎక్కువ పట్టించుకోండి సార్. మోకాళ్ళ నొప్పి, ఏది వాళ్ళ నొప్పి ఎక్కువ దాదాపు వేస్ట్ చేయదు, కింద పడితే వేస్ట్ చేయదు. కళ్ళు ఇప్పుడు తెరవాలా? కళ్ళు ఇప్పుడు తెరిస్తే మేలు, లేకపోతే గట్టి గురుగారు వాళ్ళు వచ్చారు బెంగళూరు. ఆ బాడీ లోపల ఉండే వ్యర్థ పదార్థాలు ఉండాలి, టాక్సిన్స్ మొత్తం బహిర్గతం అవుతాయి యంత్రం ద్వారా. చర్మానికి కూడా మంచి ఒక అందం ఏర్పడుతుంది, మెరుస్తుంది అన్నమాట. ఆరోగ్యంగా చర్మ సౌందర్యం ఏర్పడుతుంది. ఇది ఈనాటి విషయం కాదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. మనకు యోగాలో పంచ ఆయుర్వేదంలో పంచకర్మలు ఉన్నట్టే ఈ మన యోగాలో కూడా షట్ కర్మలు ఉన్నాయి. ఈ క్రియలన్నీ ఆరోగ్యం కోసం నిర్దేశించబడ్డాయి. కనుక నెలకు 2 సార్లు చొప్పున చక్కగా మనం చేసుకుంటూ ఉంటే లోపల ఉండే వ్యర్థాలన్నీ తొలగింపబడతాయి, బాడీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. అది విషయం. సార్, ఇది మృత్తికా స్నానం అంటారు, దీన్ని మడ్బాత్ కూడా అని అంటారు. ఇది ప్రతి నెలకు 2 సార్లు ఈ మడ్బాత్ మృత్తికా స్నానం చేసుకోవచ్చు. ఇది ఈ చేయడం వల్ల శరీరంలో ఉండే చర్మ వ్యాధులు నయమవుతాయి, సెగగడ్డలు తగ్గుతాయి, మలబద్ధకము, తలనొప్పి, కీళ్ళ నొప్పులు కూడా నయమవుతాయి, సోరియాసిస్, చుండ్రు కూడా పోతుంది, కొత్తి కడుపులో మంట, వేడి కూడా పోతుంది, రక్తపోటు కూడా కవర్ అవుతుంది, పోతుంది. శరీరంలో ఉండే 72 వేలు నాడులు యాక్టివేట్ అవుతాయి. ఇది ఋషి పరంపరలో వస్తున్నటువంటి మన భారతదేశంలో వస్తున్నట్టు సనాతన సంప్రదాయంలో ఇది ఒక భాగము. ఈ మృత్తికా స్నానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది చాలా మంది ప్రజలకు తెలియదు. ఈ సుఖ బ్రహ్మాశ్రమం స్వామీజీ ఆధ్వర్యంలో ఈ మృత్తికా స్నానం ఏర్పాటు చేయడం అనేది, ఇది కూడా మీడియా తరఫున ప్రజల్లోకి చేరవలసిందిగా మేము కోరుచున్నాం.